పాత్రికేయ రంగంలో కార్పొరేట్ల ఆధిపత్యాన్ని ఖండిస్తూ ఇండియన్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో సేవ్ జర్నలిజం పేరిట విజయవాడలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాత్రికేయుల విలువలను కాపాడాలని కోరుతున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల హక్కులను కాలరాస్తూ సంఘాలను నిర్వీర్యం చేస్తూ పాత్రికేయులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాత్రికేయుల హక్కుల కోసం ఎంతటి ఉద్యమానికైనా ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ఆంజనేయులు తెలిపారు. కేంద్ర రాష్ట్ర జర్నలిస్టుల మీద చూస్తుంటే దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల వైఖరి జర్నలిస్టుల తరపున జర్నలిస్టులకు తీవ్రమైన అన్యాయం చేసింది. చాలా 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలను చూసినట్లయితే వేజ్ బోర్డు లేవు, వేజ్ ఇంప్లిమెంటేషన్ లేదు, తర్వాత కేటగరైజేషను క్లాసిఫికేషన్ కూడా ఇవన్నీ కూడా ఆపేసింది. ట్రేడ్ యూనియన్ నిర్వీర్యం చేస్తూ ట్రేడ్ యూనియన్కి అసలు ఎక్కడ కూడా వాయిస్ లేకుండా బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నరేంద్ర మోడీ గారు దానికి కేవలం ఎప్పుడు కూడా ఆల్వేస్ ఆయన కార్పొరేట్ సంస్థలకే తప్ప ట్రేడ్ యూనియన్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఏ విధమైనటువంటి న్యాయం చేయకుండా నిర్ణయాలు చాలా అన్యాయంగా ఉన్నాయి. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా చూసినట్లయితే ఇక్కడ రాష్ట్రంలో కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోలేదు. జర్నలిస్టుకు ఉపయోగపడే ఒక్క పని కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. గత ప్రభుత్వాలు ఏదైతే చేసినాయో ఆ ప్రభుత్వాలను కంటిన్యూ కూడా చేయకుండా వాటి అన్నింటి కూడా బ్రేక్ చేస్తూ ఈరోజు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. సేవ్ జర్నలిజం పేరిట నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. జర్నలిస్టు సంఘాలుగా ఏదైతే మీడియా ఉందో జాతీయ స్థాయిలో కార్పొరేట్ సంస్థల ఆధీనంలోకి మీడియా సంస్థలన్నీ గుత్తాధిపత్యంలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. సంస్థలు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళకి తొత్తులుగా మారేందుకు గాను ఏదైతే ప్రశ్నించే గొంతుతో ముందుకు పోతున్న సంస్థలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కొన్ని అధికారంలో ఉన్న ప్రభుత్వాలకి అధికారంలో ఉన్న పార్టీలకి వైపు మళ్లించే విధంగా సామాన్యుల్ని ఆ వైపుకి ఆ దిశగా తీసుకెళ్లే విధంగా ఈరోజు కార్పొరేట్ సంస్థలు దిగ్గజాలు ముందుకు పోతూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా ఐజేయు పిలుపు మేరకు సేవ్ జర్నలిజం పేరిట ఈరోజు ఐజేయు నాయకత్వంతో ఐజేయు ఆదేశాలతో రాష్ట్రంలో ఏపీడబ్ల్యూజే సేవ్ జర్నలిజం కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఏపీడబ్ల్యూజే జిల్లా నాయకత్వాలు అదేవిధంగా ముఖ్యమైన